అంజలి అచ్చ తెలుగు అమ్మాయి అయినా ముందుగా కాలీవుడ్ లో రాణించి తరువాత ఇక్కడ సత్తా చాటింది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని రాజోలకు చెందిన అంజలి చాలా తక్కువ కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆమె అగ్ర హీరోలు వెంకటేష్, బాలకృష్ణ సరసన కూడా నటించింది. ఆ తరువాత ఆమె కాలీవుడ్ నటుడు జైతో ప్రేమాయణం కొనసాగిస్తుందని, వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే అంజలి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు కొద్ది రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. తరువాత ఇది కాస్త సైలెంట్ అయినా ఇప్పుడు మళ్లీ ఆమె పొలిటికల్ ఎంట్రీపై మరో వార్త బయటకు వచ్చింది. తాజాగా అంజలి టీడీపీకి దగ్గరవుతున్నట్టు కనబడుతోంది. అంజలి ప్రస్తుతం నార్త్ ఇండియన్ టూర్ కు వెళ్లింది. అక్కడ జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణవీదేవి ఆలయాన్ని సందర్శించిన ఆమె ఆ తరువాత భారత పార్లమెంటు సందర్శనకు వెళ్లింది. అక్కడ ఆమె పలువురు టీడీపీ ఎంపీలను కలిసినట్టు తెలుస్తోంది. ఇక అంజలికి అయితే అరకు ఎంపీ కొత్తపల్లి గీత పార్లమెంటు హాలు మొత్తం తిప్పి చూపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అంజలి పాలిటిక్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. అయితే మీరు ఏ పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారన్న ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేసినా ఆమె చూపంతా టీడీపీ వైపే ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు ముందుగానే టీడీపీలోకి వెళ్లి ఆమె ఆ పార్టీ తరఫున ఏపీలో ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక కోనసీమకే చెందిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ వైసీపీలోకి వెళుతున్నట్టు టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోనసీమకు చెందిన అంజలి టీడీపీలోకి వెళుతున్నట్టు ప్రచారం జరగడం విశేషం. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.